నమస్కారం. ముందుగా ఈటీవీ అభిరుచి రుచుల విందు ప్రేక్షకులందరికీ శర నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అమ్మవారిగా మనందరికీ దర్శనమిస్తారు. ఈ రోజుకు మరో ప్రత్యేకత ఉందండి, అదేంటంటే సద్దుల బతుకమ్మ. బతుకమ్మ అనగానే ప్రతి ఇంట ఎంతో హడావిడి. ఆడవాళ్ళందరూ ముఖ్యంగా అంటే చిన్న పెద్ద అంటూ సంబంధం లేకుండా కుటుంబ సభ్యులందరూ స్నేహితులందరూ కలిసి ఇలా రకరకాల పూలనన్నింటినీ సమ్మేళనంగా చేసి అందులో అమ్మవారి ప్రతిరూపాన్ని చూసుకొని గోల్డన్ పిండి వంటలతో రకరకాల నృత్యాలతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అవును కదా, అంటే ప్రతి గడపలో చూసినా కూడా ఎంతో హడావిడి ఉంటుంది, ముఖ్యంగా ఈ బతుకమ్మ రోజు. అందుకే ఒక పాట కూడా ఉంటుంది కదా, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ అంటే భలే ఉంటాయి పాటలు. వింటున్నా కూడా పాటలకి డాన్సులు చేసినా కూడా చక్కగా హాయిగా ఉంటుంది. అండ్ ఈరోజు అమ్మవారు కూడా ఎంతో అందంగా కనిపిస్తారు మనకి. మహిషాసుర మర్దిని అమ్మవారి అవతారంలో అంటే అమ్మవారు ప్రతిరోజు ఎంతో అందంగానే ఉంటారు. మరి ఈరోజు ఆ అందం ఇంకొంచెం ఎక్కువ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు మన అల్పాహారం సెగ్మెంట్లో ఒక స్పెషల్ వంటతో మృదుల సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలోచి మొదలు పెట్టేద్దామా? ఓకే, మన మొదటి సెగ్మెంట్ మొదలు పెట్టేద్దాం. మనము అల్పాహారము నేను తయారు చేయబోతున్నాను, రాగి మునగాకు రోటీ. రాగి కాంబినేషన్ లో మునగాకు మామూలుగా మనకు దొరుకుతుంది, ఇంట్లో కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు కాబట్టి సో అలా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాము అండ్ అందరికీ తెలిసిన విషయమే కూడా, ఆకుకూరలు ఎన్ని రకాలుగా తీసుకుంటే అంటే పప్పు కూర మాత్రమే కాకుండా ఇటువంటి రోటీస్ కూడా చేసుకుంటే బాగుంటుంది అని. అయితే దీంట్లో కూడా మనం గోధుమ పిండి కాకుండా మామూలుగా రాగి కాంబినేషన్లో చేస్తా అనమాట. కాస్త గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు బట్ రాగితో చేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు అది కూడా వాళ్ళకి ఇస్తే కూడా బెటర్ కదా. సో స్టార్ట్ చేద్దాము. ముందుగా ఏం చేయాలంటే ఈ మునగాకు అనేది అలా పచ్చిగా వేయకుండా నేను కాస్త అటు ఇటు వేపి ఆ తర్వాత యాడ్ చేస్తాను. ఓకే, ఎక్కువ కాదండి, లైట్గా కొంచెం నెయ్యి వేసుకుని అది కాస్త వేడెక్కిన తర్వాత జస్ట్ అల్లము పచ్చిమిర్చి కాస్త మసాలా టింజ్ యాడ్ చేద్దామని. అంటే ఉట్టి మునగాకు రాగి అయితే కొంచెం అంత టేస్ట్ పెద్దగా తెలియవు కదా, అందుకని రాగి కూడా ప్రత్యేకమైన టేస్ట్ అంటూ ఏమీ ఉండదు. సో అందుకేంటంటే నేను కొంచెం అల్లము పచ్చిమిర్చి కొంచెం మిరియాల పొడి అది వేసి కాస్త దాని మసాలా టింజ్ లాగా చేస్తున్నాను. బట్ వేపుకునేవి ఏంటంటే ఓన్లీ కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే మునగాకు, ఈ మూడింటినే లైట్గా వేపుతున్నాను. అంటే కొంచెం ఆ పచ్చివాసన పోతే బాగుంటుంది కదా అనుకు. ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఎటు ఇది మనం రోటీనే చేస్తాం కాబట్టి. సో ఆ తర్వాత మునగాకు ఇదంతా కూడా వేసేసుకుందాము. అంటే మనకు ఆకుకూరలు ఎంత వేసుకున్నా కూడా మళ్ళీ తక్కువే అయిపోతాయి కాబట్టి మొత్తం అంటే చూస్తే ఇంత బౌల్ అవసరమా అనిపిస్తుంది బట్ వన్స్ వేపేసిన తర్వాత ఇంతే అవుతుంది కదా. మరేంటి నవరాత్రుల్లో మీ హడావిడి ఏం చేస్తున్నారు, ఏంటి కథ, కొత్త చీరలు కొనుక్కున్నారా, పిల్లలకు కొత్త బట్టలు వేస్తున్నారా, మరి ఈరోజు బతుకమ్మ హడావిడి ఏంటి, కోవిడ్కి భయపడుతున్నారా? అంతే కదండి, ఆ మామూలుగా బతుకమ్మ అంటే అసలు ఎంత మంది కలుస్తారు, అసలు వందల వందల మంది గ్రూపులు గ్రూపులుగా రకరకాల డ్యాన్సులు అవి భలే ఎంజాయ్ చేస్తాం కదా. అంటే కొంచెం ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కాస్త భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు కూడా ఒకవేళ ఆ గ్రూప్లో ఉండి పెద్దవాళ్ళు రారు ఎంత భయపడతారు కదా. సో అందుకు సో ఎంతైనా బట్ కొంచెం పర్వాలేదు, ఇప్పుడిప్పుడు కాస్త మెల్లిగా అందరూ కలుస్తున్నారు. సో ఉన్న దాంట్లో చాలా జాగ్రత్తగా చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అందరూ బాగుండాలని కోరుకోవాలి అంతే తప్ప మనం అంతకన్నా ఏమీ చేయలేం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. తీసుకొని రాగి పిండి 1/4 రాగి వేసుకుంటే అందులో జస్ట్ ఒక చిన్న కన్సిస్టెన్సీ కోసం 1 స్పూన్ గోధుమ పిండి, ఆ తర్వాత కాస్త ఉప్పు, కొంచెం ఆ ఘాటు ఆ కారం కోసం కాస్త మిరియాల పొడి. సో నేను పచ్చిమిరపకాయలు అంటే ఇందులో వేసుకున్నాము సో దీంట్లో మాత్రం మిరియాల పొడి వేశాను. ఓకే, ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి మునగాకు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకో. చూసారా, అసలు ఇంకా కూడా మునగాకు ఉంటే కూడా బాగుండేది అనిపించేటట్టుంది. ఓకే,
అసలు మునగాకు కొన్ని కూరల్లో వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందండి. మెంతి కూరలు మునగాకులు భలే ఉంటుంది. మన ఫుడ్లోనే మనకు చాలా హెల్త్. దాన్ని మనం సరైన రీతిలో ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఏదైనా న్యాచురలే అండి. దేవుడిచ్చిన వాటిని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మనకి ఏ కష్టం ఉండదు. దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోతే అన్ని ఇబ్బందులు. ఓకే, సో ఇలా చూసారా, నేను చక్కగా పిండి కలిపేసుకున్నాను. కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయింది. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము రొట్టెలాగా ఒత్తేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి తవ్వ హీట్ అవుతూ ఉంటుంది. ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం చపాతీ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము రాగి రొట్టె చేసేసుకొని కొంచెం కార్నర్స్ నీట్గా ఇట్లా ప్రెస్ చేసేసుకుందాం. బికాస్ రాగి కదా, ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎ పర్ఫెక్ట్ షేప్ అన్నమాట. ఓకే, జొన్న రొట్టెలాగా అలా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. సో నీట్గా ఇట్లా క్లోజ్ చేసేసుకొని, ఓకే, తవ్వ హీట్ అయింది కాబట్టి. ఓకే, సో ఈ రోటీ అటు ఇటు కాల్చేసుకున్నానండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మునగాకు రాగి రోటీ రెడీ అయిపోయింది. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. మునగాకు రాగి రోటీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, మునగాకు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మునగాకు రాగి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసి తగినన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, మిరియాల పొడి, వేయించుకున్న మునగాకు మిశ్రమాన్ని వేసి కొంచెం నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని రొట్టెలాగా ఒత్తుకొని నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ మునగాకు రాగి రోటీ రెడీ. మునగాకు రాగి రోటీ రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇక టేస్ట్ చేసేద్దాం. కానీ శరన్నవరాత్రుల్లో అమ్మవారు పక్కనే ఉన్నారు కాబట్టి ముందుగా ప్రతి మనం చేసే ప్రతి వంటని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదం తీసుకోవడమే కరెక్ట్ కదా. మునగాకు టేస్ట్ బాగా తెలుస్తుంది. యాక్చువల్గా బాగుంది, నాకు మునగాకు చాలా ఇష్టం. అండ్ రాగి టేస్ట్ బాగా తెలుస్తుంది. అంటే రాగికి ప్రత్యేకమైన టేస్ట్ లేకపోయినా ఆ రాగి ఫ్లేవర్ బాగుంటుంది. బాగుందండి, కారము అది కరెక్ట్గా సరిపోయింది. చాలా పిల్లలకు కూడా కరెక్ట్గా సరిపోయేటట్టుగానే ఉన్నాయి కారము, ఉప్పులు అవన్నీ కూడా. అండ్ హెల్తీ కదా, ట్రై చేయండి. ఓకే, మా నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. మా చిరుతిండ్లు పదండి. మరి సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. మేం తయారు చేయబోతున్నాము మా చిరుతిండ సెగ్మెంట్లో చాక్లెట్ గులాబ్ జామున్. మామూలుగా గులాబ్ జామున్ అందరికీ తెలిసిందే, కామన్గా చేస్తే ఏం బాగుంటుంది. చాక్లెట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలి అసలు తెలుసుకుందామా. చాలా ఈజీ అండి. గులాబ్ జామున్ కూడా యాక్చువల్గా చాలా ఈజీనే, ఇది కూడా అట్ ద సేమ్ టైమ్ ఈక్వల్లీ ఈజీ అని చెప్పచ్చు. సో ముందుగా మనం ఏం చేద్దామంటే, మైదా పిండి అలాగే ఈ కోవా, ఇది స్వీట్లెస్ కోవానే తీసుకున్నాను, మీరు స్వీట్ కోవా కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిని లైట్గా డ్రై రోస్ట్ చేసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. మామూలుగా మైదా పిండిలో మనము పాలో నీళ్ళో పోసి పిండి తయారు చేసుకుంటాం కదా, సో అదేవిధంగా ఇది కూడా కోవా గులాబ్ జామున్ చేసినప్పుడు చేస్తాం కదా, సో ఆ విధంగా డ్రై రోస్ట్ లాగా. సో ముందు కొంచెం మైదా పిండి,
కాస్త రోస్ట్ అయిన తర్వాత ఇది కాస్త రోస్ట్ అయిన తర్వాత మనం కోవా వేసుకుందాం. ఓకే, ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకు అంటే దీంట్లో నేను చాకో చిప్స్ తీసుకున్నానన్నమాట, చాక్లెట్ చిప్స్. సో దీన్ని నేను లోపల స్టఫింగ్ చేస్తాను, చెప్తాను ఎలా చేస్తాను ఏంటో చెప్తాను. ఇంకా టైం ఉంది, జస్ట్ మిమ్మల్ని ఊరించడానికి అది మీకు చూపించాను. సో మైదా పిండి కాస్త అలా ఫ్రై అవుతూ ఉండగా, లైట్గా రోస్ట్ అవుతూ ఉండగా, ఐ మీన్ మనము ఈ కోవాని ఇందులో వేసేసుకుందాం. ఇది మొత్తం వేసేసుకోవచ్చు యాక్చువల్లీ. యాక్చువల్గా ఏంటంటే ఈలోపు మీరు ఇక్కడ పక్కన పాకం తయారు చేసుకోవచ్చు. సో ఈ మైదా పిండి అలాగే ఈ కోవా ఒకసారి కొంచెం, అంటే కోవా కూడా కాస్త కరగాలి, మనకు పిండిలాగా రావాలి, మనకు ముద్దలాగా, చపాతీ ముద్దలాగా వచ్చేదాకా ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకుంటే బాగుంటుంది. అంటే పచ్చిగా వేయకుండా నేను లైట్గా రోస్ట్ చేస్తున్నాను అనమాట, అంతే. గులాబ్ జామున్ కదా, సో అదే పద్ధతిలో మామూలుగా డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అన్నమాట. ఓకే, సో నాకు తెలిసి సరిపోతుందండి. సో జస్ట్ కొంచెం వేడెక్కింది, కాస్త కరిగింది, సో మంచి స్మెల్ కూడా వస్తుంది. యాక్చువల్గా రోస్ట్ అయిన స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సరిపోతుందండి. ఇట్లా మరీ ఇలా పేస్ట్ పేస్ట్ కావనక్కర్లేదు, సరిపోతుంది. సో ఇలా వేగినటువంటి మైదా పిండి కోవా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కాస్త చల్లారుతూ ఉంటుంది, పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో నీళ్లు పోసుకొని మనం పాకం తయారు చేసుకుందాం. ఇందులో ఇదే వాడేస్తున్నానండి, ఎక్కువ అక్కర్లేదు. సో ఇందులో ఒక కప్పు పంచదార, ఎందుకంటే మనకు అందులో చాకో చిప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది మనకు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అంటే స్వీట్నెస్ అనేది ఇది మాత్రమే కాదు అని చెప్తున్నాను అనమాట, మనకు చాక్లెట్ చిప్స్లో కూడా ఉంటుంది కదా అది. సో జస్ట్ మనకు అలా పాకం వస్తే సరిపోతుంది. ఇది అలా కరుగుతూ ఉంటుంది, దానిపైన చేసుకుంటూ ఉంటుంది. సో అది కొంచెం మనకు కరిగిన తర్వాత మనం ఇందులో ఇలాచీ పొడి అలాగే కుంకుమ పువ్వు కూడా తీసుకున్నాను, ఒక మంచి కలర్ వస్తుంది కదా. కుంకుమ పువ్వు యాక్చువల్గా వేసేయచ్చు. కుంకుమ పువ్వు మనం అసలు, అంటే ఎక్కువ మన జనరల్గా కొనం, కాస్ట్లీ అనుకుంటాం, కానీ ఒక్కసారి కొని పెట్టుకుంటే ప్రతిసారి వాడం కదండి. సో అందుకు ఈ ఫుడ్ కలర్స్ అవి వేయకుండా ఒక్కసారి ఎన్నో ఖర్చు పెడతాం. ఈ మహా ఎంత అవుతుంది, 500 అవుతుంది అనుకుంటా కదా, కానీ దానికి మాత్రం మనం వెనకాడుతూ ఉంటాం. సో ఈసారి ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు కుంకుమ పువ్వు తెచ్చి పెట్టుకుంటే ఇలాంటి వాటికి వేసుకుంటే మంచి ఫ్లేవరు వస్తుంది, కలరు వస్తుంది. మనం అనవసరంగా పిల్లలకు పెట్టే వాటిల్లో ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేయకుండా ఉంటేనే బెటర్. సో ఇది కరుగుతూ ఉంది. సో చివరిగా ఒకసారి ఇలాచీ పొడి. సో మీ అందరికీ తెలుసు కదా ఇలాచీ పొడి ఎలా తయారు చేసుకోవాలో. చిచి, ఇలాచీ పొడి తయారు చేసుకోవడం ఒక పనామృదుల అంటారా? చాలామంది ఎప్పటికప్పుడు ఇలాచీని ఒలుచుకొని దాన్ని దంచి అలా వేస్తూ ఉంటారు. మేబీ ఫ్రెష్నెస్ ఉంటుందేమో, అయినా ఇలాచీ ఫ్రెష్నెస్ ఎప్పటికీ పోదండి, సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పోదు తెలుసా. నేను మాత్రము ఖచ్చితంగా ఇలాచీ పొడి మాత్రం ఒక డబ్బాలో గ్రైండర్లో కొంచెం చక్కెర వేసేసి బాగా గ్రైండ్ చేసేసి దాన్ని టైట్ బాక్స్లో పెట్టేసి చివరిలో పెట్టేస్తాను, ఎందుకంటే అది పూజా సామాగ్రి కిందకి వస్తుంది కాబట్టి ఏమి మిగతావన్నీ టచ్ కాకుండా ఎక్కడో దూరం పెట్టేస్తూ ఉంటాను ఫ్రిడ్జ్లో. సో ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మీకు టక్కర ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఇలాచీ పొడి ఫ్లేవర్ రావాలి కాబట్టి, ఖచ్చితంగా వెయ్యాలి కాబట్టి మీకు అదొక పని ఉండదు. సో మీకు చాలా ఈజీ అయిపోతుంది జాబు. సో నెక్స్ట్ టైం అలా ఒకవేళ మీకు చేసుకొని పెట్టుకునే అలవాటు లేకపోతే కనుక చేసుకొని పెట్టుకోండి, మీకు చాలా చాలా పని టైం మిగులుతుంది. ట్రై చేయండి, మృదులను గుర్తు చేసుకుంటారు. సో ఇది లైట్గా పాకం అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త సోడా వేసుకుందాం. ఓకే, జస్ట్ కాస్త. ఓకే, నేను మేనేజ్ చేయగలను ఈ వేడి. సో దీంట్లో మనం కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్ళు యాడ్ చేసుకుని చక్కగా పిండిలాగా తయారు చేసుకుందాం.
మరి ఎక్కువ కూడా యాడ్ చేసుకోకూడదండి, చూసుకోండి. అసలు పిల్లలకి విపరీతంగా నచ్చేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు టీవీ చూసే పిల్లల్లో చాలా మంది అమ్మ నాకు ఇది చేసి పెట్టు, అమ్మ ఆయన నాకు చేసి పెట్టు అంటూ ఉంటారు. నేను అట్లాగే అడుగుతూ ఉండేదాన్ని, మా అమ్మ టీవీలో ఏది చూస్తే అది నాకు ఇది కావాలనేదాన్ని. అంటే అప్పుడు తెలియదు కదా ఇంట్లో ఉన్నాయా లేవా ఏం తెలియదు, ఊరికే వెంటనే కావాలంటే కావాలంతే. కొంచెం ఒక చుక్క నెయ్యి కూడా వేసుకుందామండి, సో దట్ ఏంటంటే కొంచెం స్మూత్గా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మీరు నన్ను గట్టిగా చూస్తే, సో ఇలా నేను తయారు చేసుకున్నటువంటి కొంచెం చిన్నగానే తీసుకుందాము, బుజ్జివే చేసుకుందాము. ఓకే, ఇది చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఇలా చేసుకోవాలి పక్కాగా. ఓకే, చేసుకొని దీంట్లో మధ్యలో ఇలా మనం చాక్లెట్ చిప్స్ని స్టఫ్ చేసుకుందాం. స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఇలా బొబ్బట్టులాగా క్లోజ్ చేసుకొని కాస్త నెయ్యి తీసుకొని ఇంకొక్కసారి ఇలా ఆనేసుకొని ఇలా బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ కాబట్టి, మనం రెడీ చేసుకొని పెట్టేసుకుంటే ఏంటంటే మనం టకటక చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా నేను గులాబ్ జామున్ తయారు చేశాను, అండ్ ఐ మీన్ ఉండలు కట్టుకొని పెట్టుకున్నాను. సో ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం వీటిని ఆయిల్లోకి వేసేసుకుందాం. సో డెఫినెట్గా గులాబ్ జామున్ కలర్ మీకు తెలిసిందే, చక్కగా బ్రౌన్ కలర్ రావాలి, సిమ్లోనే దాన్ని వేయించుకోవాలి. ఓకే, సో బ్రౌన్ కలర్ రావాలి, అది వచ్చిన తర్వాత అప్పుడు మనం పాకంలో వేయడం అనేది 2 నిమిషాల పని. సో మనం ఆయిల్లో వేసేసుకున్నాము గులాబ్ జామున్, చాక్లెట్ గులాబ్ జామున్ అయిపోయిందండి. చూసారా కలర్ కూడా మారిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకుని డైరెక్ట్గా మనం ఈ పాకంలోకి వేసేసుకుందాం. అయితే ఇంకొక పని చేస్తాను నేను, ముందు పాకము దీంట్లోకి తీసేసుకుంటాను ఈ బౌల్లోకి. ఓకే, ఇలా రెడీ అయిన గులాబ్ జామున్లను వావ్ భలే వచ్చాయండి, బ్యూటిఫుల్గా డైరెక్ట్గా ఇందులోకి తీసేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మీద నుంచి మళ్ళీ నేను పాకం వేస్తాను. సో పాకం కూడా కరెక్ట్గా వచ్చిందండి, మరీ పల్చగా రాలేదు, మరీ థిక్గా రాలేదు, పాకం కూడా కరెక్ట్గా వచ్చింది, అండ్ కలర్ కూడా సూపర్ ఉంది. అండ్ పైన నుంచి ఊరికే గార్నిషింగ్ లాగా బాదం పలుకులు తీసుకుంటున్నాను. చాక్లెట్ గులాబ్ జామున్ నిజంగా చాలా చాలా స్పెషల్ అండి, ట్రై చేయండి. ఓకే, చాక్లెట్ గులాబ్ జామున్ మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చాక్లెట్ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, బేకింగ్ సోడా చిటికెడు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, చాకో చిప్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, బాదం పలుకులు కొద్దిగా. చాక్లెట్ గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో మైదా పిండి కోవా వేసి వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ లో నీళ్లు పోసి కాస్త పంచదార వేసి కుంకుమ పువ్వు యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మధ్యలో చాకో చిప్స్ ని స్టఫ్ చేసుకుని జామున్ లాగా రౌండ్ గా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జామున్లను వేడైన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుని పాకంలోకి వేసుకుని బాదం పలుకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ గులాబ్ జామున్ రెడీ. చాక్లెట్ గులాబ్ జామున్ సిద్ధమైపోయింది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు. మరి సద్దుల బతుకమ్మ అలాగే అమ్మవారు మహిషాసురమర్దిని అమ్మవారి రూపంలో దర్శనమిస్తున్న కారణంగా మనం ఈరోజు 2 స్పెషల్స్ తయారు చేసుకున్నాము. అందులో భాగంగా ఇది అమ్మవారికి మరొకసారి నైవేద్యం. అమ్మవారికి ఎవరు చాక్లెట్ నైవేద్యం పెట్టలేదేమో, ఇంతవరకు నేనే మొట్టమొదటిసారి పెడుతున్నానేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. అమ్మవారి పేరిట మృదుల నోట్లో గులాబ్ జామున్. నేను ఇంత టాలెంట్ ఉండదు నాకు కూడా తెలియదు, ఇంతవరకు ఇదే చెప్పింది అనమాట. మళ్ళీ దీని టేస్ట్ చెప్పింది, అరే మృదులా అసలు నీకు వంటలు సూపర్గా వచ్చు అని. అంత టేస్టీగా ఉందండి,
నేను ఇంక ఇంత చెప్తున్నాను, ఇంత ఓవర్గా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత బాగుందో. చేసేసుకోవాలి కంపల్సరీ, మీ పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ అని తింటారనమాట. ఓకే, చూసారు కదా ఇవాళ స్పెషల్ రుచుల విందు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.